నమస్కారం గురువు గారు. అసలు ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎలా వెలిసాయి, వీటి వెనక ఉన్న అసలు కథ ఏమిటి? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అష్టాదశ శక్తి పీఠమైనటువంటి ఈ యొక్క 18 శక్తిపీఠాల వెనకాల పురాణాలు అనేక అనేక రకములైనటువంటి గాథలని మనకు చెప్తున్నాయి. అసలు మన యొక్క సనాతన ధర్మములో 18 అనేటువంటిది ఏదైతే గనక అష్టాదశ అనేటువంటివి ఉన్నాయో దానికే చాలా విశేషం ఉండదు. అష్టాదశ పురాణములు ఉన్నాయి, అలాగే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. కొన్ని ఏకాదశ ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచలింగాలు ఇవన్నీ కూడా అష్టాదశ అవుతాయి. శివలింగ క్షేత్రాలు కూడా, విష్ణువు కూడా విష్ణునామాలలో కూడా కేశవాది నామాలలో 18 నామాలు చాలా ప్రధానంగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క షోడశ అంటే 16, అష్టాదశ అంటే 18. 18 శక్తిపీఠాలు ఏ విధంగా ఉద్భవమయ్యాయంటే యథార్థంగా అవి అష్టోత్తర శక్తిపీఠ అంటే 108 శక్తిపీఠాలుగా ఉండేవి. యుగాలు మారుతూ వచ్చాక కాలక్రమంగా భూమి భారత భూమిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రదేశాలు జనవాణి సంచారం లేక కాలమానములో కొన్ని నదులలోకి సముద్రాలలోకి కలిసిపోయిన తర్వాత పర్వత ప్రమాణాలు అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా 64 క్షేత్రాలుగా ఉన్నాయి. ప్రతి శివక్షేత్రములో కూడా ఒక అమ్మవారి చరిత్ర ఉంటుంది, అలాగే ప్రతి అమ్మవారి క్షేత్రములో కూడా ఒక శివ చరిత్ర ఉంటుంది. శివ విగ్రహము, శివ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటినీ ఎప్పటికీ విడదీయలేము. అలాగే కొంతకాలము తర్వాత 51 క్షేత్రములుగా ఈ యొక్క అమ్మవారి క్షేత్రాలు వచ్చాయి. వాటి పేర్లన్నీ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. అలాగే 51 తర్వాత కలియుగ ప్రారంభం నుంచి మాత్రం అష్టాదశ శక్తిపీఠాలుగా ఇవి ఉన్నాయి. యుగము ప్రారంభమైనప్పుడు మనకి పురాణ ఇతిహాసముల్లో చెప్పబడిన విధంగా దక్ష యజ్ఞములో దక్షుడు తన యొక్క యజ్ఞానికి తన యొక్క యజ్ఞ ఆకర్షణకి అమ్మవారు తాను తానై ఆ యొక్క యజ్ఞాన్ని చూచుటకై వస్తుంది. తాను ఏకముగా అలా రావటం అనేటువంటిది విధికి సంబంధించినటువంటి విషయం. ఆ యజ్ఞములో భార్యాభర్తలతో పాల్గొవాల్సినటువంటి పార్వతీదేవి తాను ఒంటరిగా ఈ యజ్ఞానికి చేరుకుంటుంది. అక్కడ శివుడు ఆక్రోషుడై తానే అమ్మవారికి ఒక అర్ధభాగములో నుంచుంటాడు. ఇప్పుడు మనం చరిత్రలో చూస్తున్నటువంటి అర్ధనారీశ్వర రూపం ఏదైతే ఉన్నదో అది అక్కడ ఉద్భవించింది అని మనకి కొన్ని చరిత్రలు చెప్తున్నాయి. అలాగే ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారి యొక్క శరీర అవయవాలు ఒక్కొక్క అవయవము ఒక్కొక్క క్షేత్రములో పడింది, ఆ యొక్క క్షేత్రమునికి ఆ విశిష్టత కలిగింది, అక్కడికి అమ్మవారు ఆ రూపంగా వెళ్ళారు అని. ఇక్కడ మనం చరిత్ర మనం చూసుకున్నట్లయితే 18 శక్తిపీఠాలలో కూడా అత్యంత విశేషమైనటువంటి శక్తిపీఠం ఏదైనా ఉన్నది అంటే అది మనము అస్సాములో ఉన్నటువంటి గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య టెంపుల్గా మనం అనుకుంటూ ఉంటాం. కానీ 18 శక్తిపీఠాలలో కూడా చాలా విశేషమైనటువంటి అమ్మవారి రూపాలు పడ్డాయి. అన్ని చోట్ల కూడా విశేషమైనటువంటి ఫలప్రదం ఉంటుంది. ఇది సాధకులకి ఉపాసకులకి
మంత్రసిద్ధులకి, ఋషులకి, యతీశ్వరులకి మాత్రమే తెలుస్తుంది. అందరూ గ్రహించలేరు. మనం కలియుగంలో మన యొక్క ఈప్సితార్థము కొరకై మనము టకటకా పరిగెత్తుకుంటూ మనకి తొందరగా పని అయిపోయేటువంటి అమ్మవారు, ఎట్లా వెళ్ళంగానే పనిచేసేటువంటి అమ్మవారు, ఏదైతే గనక పంచ ఉపచారాలలో వామాచార పద్ధతిలో జరిగేటువంటి దేవాలయాలకు వెళుతూ ఉంటాం. అవి ఆ ప్రాంతానికి మాత్రమే చెందింది. అక్కడ చేస్తే మన పని అవ్వదని కాదు, అక్కడ విశేషమైనటువంటి ఫలితం ఉన్నది. అలాగే ప్రతి దివ్యమైనటువంటి క్షేత్రములో కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అమ్మవారు ఇట్టే ప్రసన్నమవుతారు. సరిగ్గా నువ్వు ఆరాధన చేయాలే కానీ నువ్వు అనుకున్నటువంటి పని అవటం తథ్యం. అది ఏ అమ్మవారైనా, నీ ఇంటి పక్కన ఉన్నటువంటి గ్రామదేవత అయినా, ఆఖరికి కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారైనా, మైసూరులో ఉన్న చాముండేశ్వరి అయినా, కౌంచపట్టణములో ఉన్నటువంటి పురుహూతిక అయినా, ఎవరైనా సరే నీ పని నిట్టే చేసి పెడతారు. అమ్మని అడగటం ఆలస్యం. అమ్మ స్వభావం అంతా కూడా ఏకమై ఉంటుంది. ఈ విషయాన్ని దక్షుడు గ్రహించలేకపోయాడు. శివుడికి తెలుసు కదా, తానే ఒక చెంబు నీళ్లు పోస్తే మనకి ఏది కావాలంటే అది ఇచ్చే వ్యక్తి. అమ్మవారు ఏముంది, అమ్మ ఆకలేస్తోంది అంటే తాను తినటం మానేసైనా మనకి పెడుతుంది. అది తల్లి స్వభావం. అలాగే అమ్మ నేను కష్టంలో ఉన్నాను అంటే ఏ అమ్మవారైనా సరే మనని రక్షిస్తారు. గత కొంతకాలముగా ప్రచురణలోకి వచ్చేసినది కామాఖ్య అమ్మవారు. ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ వామాచారం చేస్తే మన పని అయిపోతుంది, పదవులు వచ్చేస్తాయి, పేర్లు సంపాదించేసుకుంటాం, ఇక్కడ అదే చెయ్యాలి, పంచమకారాలే చెయ్యాలి. పంచమకారపు పూజ అనేటువంటిది నీ ఇంట్లోనూ చేయొచ్చు, నువ్వు గుళ్ళోనూ చేయొచ్చు, శ్మశానంలోనూ చేయొచ్చు, ఏ అమ్మవారి గుడి దగ్గర అయినా చేయొచ్చు. దాని విధిని బాగా తెలుసుకుని ఉండాలి. విధి తెలియకుండా అందరికీ పద్మవ్యూహంలోకి వెళ్ళటమే తెలుస్తుంది, బయటికి రావటం తెలియదు, అక్కడ చిక్కుకుంటూ ఉంటారు. అటువంటి సమస్యలన్నిటినీ కూడా అష్టాదశ శక్తి పీఠాలను దర్శిస్తే తొలుగుతాయి. చాలామందికి సాంసారిక బాధలు, పూర్వజన్మ బాధలు, రుణ బాధలు, ఉన్నట్టుండిగా కుప్పకూలిపోవటం, ఉన్నట్టుండిగా ధనవంతులైపోవటం, ఉన్నట్టుండిగా పేదవాడైపోవటం, ఉన్నట్టుండిగా అవమాన పాలవటం, ఉన్నట్టుండిగా ఇంట్లో వాళ్ళందరూ పిచ్చి ప్రవర్తనలతో ఉండటం, ఏం జరిగిందో తెలియదు, పిల్లలు పుట్టకపోవటం, పెళ్ళిళ్ళు అవ్వకపోవటం, ఒక్కరికి వివాహం ఆగిపోతే అందరికీ ఆగిపోవటం, శాపగ్రస్తులై ఉంటూ ఉంటారు. ఇటువంటి వారందరినీ కూడా అమ్మవారు హక్కును చేర్చుకుంటారు. ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినా ఇటువంటి దక్షయజ్ఞము దేనికోసం చేశారు, దేనికోసం చేశారు? దక్షయజ్ఞం ఐడియా ఉందా? దక్షయజ్ఞము విశ్వశాంతికై, లోకసుభిక్ష కోసమై, రాక్షసుల నుంచి దేశాన్ని, తన యొక్క రాజ్యాన్ని కాపాడుటకు దక్షుడు చేసింది. అటువంటి సందర్భమునందున అమ్మవారు విచ్ఛిన్నమై దేశం నలుమూలలకు కూడా వెళ్ళారు. కాబట్టి ఈ యొక్క 18 మనం శక్తిపీఠాలుగా మన యొక్క సనాతన ధర్మం చెప్తోంది. దానికి సంబంధించినటువంటి చక్కటి శ్లోకాన్ని కూడా మనందరికీ చెప్పారు. లంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నాం శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రవరాంబిక కొలహాపురి మహాలక్ష్మి మాహూర్యాం ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురుహూతిక ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యాం దక్షవాటికే హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాండయ్యగౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి. ఇది అష్టాదశ శక్తిపీఠాల యొక్క వివరణ. ఈ యొక్క శక్తిపీఠాలలో ఎక్కడెక్కడ
ఏ ఏ అవయవాలు పడ్డాయి అన్న విషయాన్ని మనం కూడా తెలుసుకోవచ్చు.